జగిత్యాల పట్టణం కొత్త బస్ స్టాండ్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు కోరగానే వారి సౌకర్యార్థం బస్ డిపోలో వాటర్ కూలర్ అందజేయడం జరిగిందని అన్నారు. 75 లక్షలతో ఫ్లోరింగ్, బాత్రూంలు, బస్ స్టాండ్ ఆధునీకరణ చేయడం జరిగింది. కరోనా వల్ల కొంత ఆర్టీసీ దెబ్బతిన్నదని, కొంత ఆదాయం మెరుగ్గా ఉందని అన్నారు. స్టాండ్ ఆవరణలో పచ్చదనంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సజ్జనార్ గతంలో బస్ స్టాండ్ ను సందర్శించి వాటర్ ప్లాంట్ అవసరాన్ని గుర్తించి ఏర్పాటు కృషి చేయడం అభినందనమని, ప్రజలకు చాలా ఉపయోగమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సులు, కార్గో సేవలు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డిపో మేనేజర్ నరసప్ప, నాయకులు ఆర్ఏ తిరుపతి, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చేస్తారు అలా కాలు కూడా పెట్టరాదు. ఎందుకు ఇంత లేట్ చేస్తారు? ఓకే సార్. ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన డిఎం గారికి, కార్యక్రమం పాల్గొన్న మిత్రులు మున్సిపల్ చైర్పర్సన్ గోలి శ్రీనివాస్ గారికి, అసిస్టెంట్ మేనేజర్ గారికి, కంట్రోలర్ గారికి, వివిధ హోదాల్లోని ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇవాళ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన బస్టాండ్లో ఇవాళ మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా రంజన్లలో మంచినీళ్లు ఇచ్చారు. ఇలాంటి ఫెసిలిటీ చేస్తున్న సందర్భంలో నన్ను కూడా
ఆ స్టాఫ్ వచ్చి బాగా వేడిగా ఉంటున్నది. కూలర్కి అడగగానే నా వంతుగా పడిపోవడం జరిగింది. ఇది ఎండాకాలంలో ప్రజలందరికీ కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అందరూ కూడా ఈ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం భాగంగా చిరకంద్రాలు ఏర్పాటు చేయాలి. మరి ముఖ్యంగా జగిత్యాల బస్ స్టాండ్ మళ్ళీ బాగుపడ్డదంటే కేసీఆర్ గారి నేతృత్వంలోని ఆల్మోస్ట్ చాలా అధ్వాన స్థితి ఉండే అటువంటి సందర్భాల్లో 75 లక్షలు మంజూరు చేసి 2 ప్లాట్ఫామ్స్ నిర్మించి మరుగు దొడ్లు మరియు ఫ్లోరింగ్ అవన్నీ చేసి వాళ్ళు చాలా అభినందనంగా చేయడం జరిగింది. ప్రజలు కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో పాటుగా నేను మళ్ళీ ఇక్కడ గౌరవ నియోజకవర్గం కోరుతా ఉన్నా పచ్చదనం గురించి మీరు కూడా దృష్టి పెట్టాలి. మనందరం కూడా కొంత 1.5 ఇయర్స్ కరోనా రావడం వల్ల ఆర్టీసీ చాలా నష్టాల పాలైంది. ప్రజలు కూడా ఇంటిగా లేరు. కానీ మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మంచి వాతావరణం ఉంది. బాగుంది దేవాలయాలు ఫిక్స్ అండ్ ఫ్రెండ్స్ మూత్ అని బాగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 15 రోజులైతే వర్షాలు పడతాయి. అప్పుడు తప్పకుండా మీకు చెట్లు కూడా పెట్టాలని చెప్పి మంచి కొత్త పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఈనాడు వారి ఎండి గారు సత్యనారాయణ గారు జగిత్యాల బస్ స్టాండ్లో ఈ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయించినందుకు అదేవిధంగా నాకు ఒక కూలర్ ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినందుకు